భారత్ తో కీలకమైన డే టీ ట్వంటీ సిరీస్ ముంగిట శ్రీలంక క్రికెట్ బోర్డు కి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాక్ ఇచ్చారు షెడ్యూల్ ప్రకారం జులై పదమూడు నుంచి కొలంబో వేదికగా భారత్ తో మూడు డేలు అలాగే మూడు టీ ట్వంటీలను శ్రీలంక ఆడాల్సి ఉంది ఈ మేరకు ఇప్పటికే కొలంబోకి చేరుకున్న శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు క్వారంటైన్ లో ఉంది కానీ శ్రీలంక కి చెందిన ఐదుగురు క్రికెటర్లు ఈ సిరీస్ కు సంబంధించిన కాంట్రాక్టు పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ దేశ ఆటగాళ్ల మధ్య కాంట్రాక్టు కి సంబంధి నుంచి గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా కాంట్రాక్టు పై సంతకం చేసేందుకు శ్రీలంక క్రికెటర్లు విశ్వ ఫెర్నాండో లాహిర్ కుమారా అలాగే అసెన్ బండార కుషాన్ రజిత లసిత్ ఎంబుల్డినియా ఈ ఐదుగురు నిరాకరించారు నేషనల్ కాంట్రాక్టర్ ని మొత్తం ఇరవై నాలుగు మంది క్రికెటర్లకి ఆఫర్ చేయగా ఈ ఐదుగురు మాత్రం తాము సంతకం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయబోమని బోర్డు కి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది అయితే కాంట్రాక్టు పై సంతకం చేయకపోతే ఇండియాతో జరిగే సిరీస్ కోసం ఏర్పాటు చేసే బయోబుల్ లోకి వీరికి అనుమతి ఉండదు అదే జరిగితే వీరు సిరీస్ కు దూరం అవడం లాంఛనమే ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్ లో బయోసెక్యూర్ బబుల్ నిబంధనల్ని అతిక్రమించిన తుషాల్ మెండిస్ గుణతెలక అలాగే డెక్కెల్వర్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే వీరిపై ఒక ఏడాది నిషేధం పడే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో ఈ ముగ్గురు దూరం అవడంతో బలహీనపడిన శ్రీలంక మళ్లీ ఆ ఐదుగురు క్రికెటర్లు కూడా సిరీస్ కు దూరమైతే టీమిండియాతో గెలవటం కష్టమైపోతుంది